హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుయ్యాస్ కిచెన్ అత్తమ్మ గాయ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాం మీరు కూడా బాగుంటారు అనుకుంటా ఓకే సో ఇవాళ ఏం స్పెషల్ ఇలా కీమా మెంతం కూర వండుదాం అనుకుంటున్నా ఓకే సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా ఆయిల్ కీమా ఉల్లిగడ్డ మెంతం కూర పుదీనా కొత్తిమీర అల్లమెల్లి పేస్ట్ పచ్చిమిరపకాయ పచ్చిమిర్చి పెట్టుకున్నాం గరం మసాలా ఓకే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ కొంచెం వేగాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగాలి వేగాలి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం 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 కొత్తిమీర కొంచెం పుదీనా కీమా రెండు సార్లు కడుక్కొని పెట్టుకున్నాను ఫ్రెష్గా ఎంత క్వాలిటీ కీమా ఉంటుంది అత్త మీద ఇదా పావు కిలో ఓకే సో మేము పావు కిలో కీమా కోసం కీమా మెంతం కూర మెంతం కూర కట్టెలు రెండు చిన్న మెంతం కూర వేసుకుంటున్నాం మనము మంచిగా కడుక్కొని వేసుకోవాలి కుచ్చి కుచ్చుకు వస్తుంది మొత్తం చిన్న మెంతం కూరలో చాలా ఉచ్చుకొని ఉంటాయి సో కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి దీనికి ఏమీ కలుపుకొని ఉండదు కీమాకు ఇట్లా ఉత్తిగానే వేసుకోవాలి ఇంత పసుపు వేసుకుంటున్నాం కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది చెంచా కారం చెంచా కారం వేసినాము ఒక చెంచా ఉప్పు వేసిన కలుపుకోవాలి వాటర్ పోయకుండానే సన్న మంట మీద ఉడికించుకోవాలి కీమను వేయించినట్టు చేసుకుందాం సో కీమా మెంత కూర ఫ్రై సరే జర ఉడకాలి ఓకే ఇంకెంత టైం ఉడకాలి పది నిమిషాలు ఉడకాలి బయట ఓకే ఒక పది నిమిషాలు ఉడకాలి మనం గ్రైండర్ తీసుకొని కొబ్బరి గరం మసాలా ఓకే కొంచెం కొబ్బరి తీసుకున్నాం కొబ్బరి ఓల్ గరం మసాలా ఈ గ్రైండర్ చేస్తే లాస్ట్లో వేయచ్చు ఓకే వాటర్ పోయకుండా ఉడికించుకుంటున్నాం సరేనా సన్న కీమా సన్నగా తరిగించినాం కీమా దొడ్డు గొడ్డు కూడా ఉంటుంది ఇదేమో సన్నది కాబట్టి నూనెలు ఉడికిపోతుంది వాటర్ పోయకుండా మంచిగా ఉడుకుతుంది 70% ఉడికింది ఇంకొక 25% ఉడికితే మనం కొబ్బరి గిట్ల అవన్నీ వేసుకోవాలి ఉడికింది కీమా ఒక 15 నిమిషాలు సన్న మంట మీద పెట్టుకున్నాం సో మనం దీనిలో కొంచెం కూడా వాటర్ వేయలే కదా ఫ్రై లెక్క చేస్తాం మనం గ్రైండర్ చేసుకున్న కొబ్బరి గరం మసాలా ఒక నిమ్మకాయ పెట్టుకుందాం ఓకే Thank you.
కొత్తిమీర వేసుకుంటాం. పుదీనా కొత్తిమీర పుదీనా అయిపోయింది. సో ఫైనలీ మన కీమా మెంతం కూర ఫ్రై రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్ వేసుకుంటున్నాం. మన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము. ఓకే, సో మన కీమా మెంతం కూర ఫ్రై రెడీ ఉంది. సో అత్తమ్మ ఇది సైడ్ డిషా మెయిన్ డిషా? ఏదైనా తీసుకోవచ్చు. సైడ్ పెట్టుకొని తిన్నా బాగానే ఉంటుంది, అన్నంలో కలుపుకొని తిన్నా బాగానే ఉంటుంది, రోటీల పూరీల రైస్ల ఓకే ఎట్లా తిన్నా బాగానే ఉంటుంది. ఓకే, సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కింద కామెంట్లో పిన్ చేయండి ఎలా ఉందో అని చెప్పేసి. సో ఇట్స్ టేస్టింగ్ టైమ్. వినే టేస్ట్ చేయవా? ఇప్పుడు పెడుతున్నాడా? ఇప్పుడే జస్ట్ టైం కూడా ఏమో 2:30. దీంతో ఎట్లా టేస్ట్ చేయాలి? కానీ ఇదే టేస్ట్ చేసారు, అదే టేస్ట్ చేయి. దీంట్లో అన్నం పెట్టరు, ఏం పెట్టరు? అది కీమా ఫ్రై. వినే అట్లా తింటారా చేతితోటి? స్పూన్ ఇచ్చింది దేనికి? ఏ స్పూన్లో తిను? అన్నా నువ్వు అట్లా తింటున్నావు అని మళ్ళీ కామెంటరీ పెడతా. అత్త బాబు వినేకి తినిపి. దీనికి ఏం కావాలి? ఏం కావాలి చెప్పు. ఒక గ్లాస్ కావాలి. ఒక గ్లాస్ కావాలంటే కింద అది కావాలి. నీళ్ళు 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 థమ్సప్ మజా పెట్టుకొని తాగాలి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు పాట వేసుకుంటాడు ఈ జన్మమే. సో గైస్ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అంటే ఆబ్వియస్లీ కీమా అంటే ఎవరికి నచ్చి చెప్పు, నాన్ వెజ్ అంటే ఇట్లా కోసుకొని తింటా నేనైతే. కీమా కర్రీ మీకు దేంట్లో స్పెషల్? అంటే దేంట్లో తింటే మంచిగా అనిపిస్తుంది చెప్పండి. నాకైతే రోటీ స్పెషల్లీ అండ్ గరం గరం అన్నంలో కలుపుకొని తింటే మాత్రం అది కూడా సెకండ్ ఆప్షన్ నాకు, రోటీ అండ్ రైస్లో. అండ్ మీరు కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, మ్యాక్సిమం టు మ్యాక్సిమం షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ కొత్తది, మమ్మీది అండ్ ఉషాది. సో కుయ్యా కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వంటకంలో కలుద్దాం, అప్పటికి ఎంజాయ్ మై లంచ్. బాయ్.